నేను వెనకాల తిరుగుతున్నా తెలుసుకో, కానీ నువ్వు నాకు ఎలాంటి బదులు చెప్పలేదు. డూ యూ లవ్ మీ ఆర్ నాట్? ప్లీజ్ ఆన్సర్ మీ. ఎస్ ఆర్ నో? హేయ్ కమ్ ఆన్ బేబ్, వై డోంట్ యూ కోఆపరేట్ విత్ మీ? ఇది అరిగిపోయిన వస్తువు ఏం కాదు కదా బంగారం. యూ బ్లడీ ఇడియట్. హలో, చెప్పు. లేదు లేదు, ఇంకా పడుకోలేదు. నేను ఇక్కడ ఒక స్వీట్ లవ్ స్టోరీ వింటున్నాను. అదే కామెడీ, మన హీరో మన శేషువే. అదే హైలైట్ నందిత. లేదు లేదు, ఇంకా ప్రపోజ్ చేయలేదు. ఇదేదో స్టార్టింగ్ ట్రబుల్లా ఉంది. సరే పెట్టే, నేను తర్వాత చేస్తా. బాయ్ శేషు. నువ్వు త్వరలోనే తనకు ప్రపోజ్ చేయి. రే, తనకి నువ్వు నచ్చుతావు నాకు నమ్మకం ఉంది. రే, ఈ అమ్మాయిలు మట్టి లాంటి వారు. మనం ఎంత దాచుకోవాలనుకున్నా ఈ చేతులకున్న గ్యాప్ ద్వారా వాళ్ళు ఎలాగైనా వెళ్ళిపోతారు. అది కాదు మామా, మన నాన్నగారి తరపు నుంచి కొన్ని ప్రాపర్టీస్ నాకు బెంగళూరులో ఉన్నాయి. పైగా వాటికి సంబంధించి కేసు కూడా ఉంది. అది కొంచెం క్లియర్ అయిందంటే నా దగ్గర కొంచెం ఫండ్ కూడా ఉంటుంది. అలాగే ఆ సిటీలో ఒక ఐకానిక్ బొటిక్ ఓపెన్ చేయాలనే ఆలోచన కూడా ఉంది. అది బాగా అయిందంటే తర్వాత నేను ప్రపోజ్ చేస్తాను. అన్నిటికీ ఒక జెన్యున్ అప్రోచ్ కావాలి. పెద్ద నమస్కారం. నీ లైఫ్లో ఎన్ని ప్లాన్స్ ఉన్నాయని నాకు అస్సలు తెలీదు. రే, నువ్వు తన్ని పిలు. రేపు ఓరా మ్యాగజైన్ ఫోటోషూట్ ఉంది, మనం తన్ని మోడల్ చేద్దాం. నేను ఇక్కడ ఆనంద్ ఆఫీస్ లో ఉన్నాను. ఒక చిన్న బర్త్డే పార్టీ. ఈరోజు సాయంత్రం మీ ప్రోగ్రామ్ ఏంటి? ప్రత్యేకంగా ఏం లేదు. మిమ్మల్ని కాస్త అర్జెంట్గా కలవాలి. అయితే మర్చిపోకండి, 5:30. బయటికి రా, మాట చెప్తాను. ఏంటి ఏంటి? నాకు నందా కాల్ చేసి మీట్ అవ్వమని చెప్పింది. ఎప్పుడు? ఇప్పుడే చెప్పింది. తర్వాత? తను ఒంటరిగా వచ్చి కలవమని చెప్పింది. రే, ఇది వన్ వే కాదు, 2-way నేషనల్ హైవే. తను ఖచ్చితంగా స్కోర్ చేస్తుంది, కావాలంటే చూడు. నాకైతే అనిపించట్లేదు. రే, తనకి ప్రపోజ్ చేయడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. శేషు, నువ్వు కొంచెం బోల్డ్ అవ్వు. ఒక టేబుల్కి రెండు సైడ్లు, చుట్టుపక్కల జరిగేది ఏమీ తెలియకుండా తన కళ్ళని మాత్రం చూస్తూ ఒకే ఒకసారి తనకు నచ్చింది వినపడేటట్టు
నువ్వు తనతో చెప్పాలి.